హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాజీ ఐడియాస్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇవాళ మన వీడియో వచ్చేసి టేస్టీ అండ్ యమ్మీ నూడిల్స్ ఆమ్లెట్. దీన్ని పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారు చేయాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. స్ప్రింగ్ ఆనియన్స్ 2 కట్ చేసి తీసుకోవాలి. మ్యాగీ మసాలా 3 ప్యాకెట్లు, మ్యాగీ 3, పచ్చిమిరపకాయలు 3, తరిగిన టమాటా 1, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1, నూనె 2 స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, మిరియాల పొడి చిటికెడు, కారం చిటికెడు, పసుపు చిటికెడు, క్యారెట్ ముక్కలు 1/2 కప్, ఎగ్స్ మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకో. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని కట్ చేసిన ముక్కల్ని పక్కన పెట్టుకోవాలండి ఆమ్లెట్ కోసం. ప్లెయిన్గా కావాలనుకుంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు ఆమ్లెట్, వెజిటేబుల్ ముక్కలు లేకుండా. ఇప్పుడు ఇందులోనే మ్యాగీ మసాలా ప్యాకెట్స్ కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత ఇందులో మ్యాగీని తీసి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ముగ్గురికి సరిపడా 3 పీసెస్ యాడ్ చేశానండి మ్యాగీని. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మ్యాగీ బాగా కుక్ అయిన తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ కోసం ఒక బౌల్ తీసుకుని అందులో ఎగ్స్ని బ్రేక్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 చిటికెడు పసుపు, 1 చిటికెడు కారం, 1 చిటికెడు మిరియాల పౌడర్, 2 స్పూన్లు ఆనియన్ ముక్కలు, 1 స్పూన్ టమాటా ముక్కలు, 1 స్పూన్ స్ప్రింగ్ ఆనియన్ అన్నింటినీ యాడ్ చేసి వీటన్నింటినీ కూడా బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా ఎగ్ని బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుందండి ఆమ్లెట్. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 నిమిషాల పాటు ప్యాన్ హీట్ అయిన తర్వాత దాని మీద ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ మిక్సర్ని దీని మీద యాడ్ చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ని లో ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆమ్లెట్ 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత దీన్ని ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు 2వ వైపు ఒక 30 సెకండ్స్ ఉంచిన తర్వాత మరలా టర్న్ చేసి దాని మీద ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి మ్యాగీ నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మ్యాగీ నూడిల్స్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని అంతా కూడా ఈవెన్గా ఆమ్లెట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుని తీసుకుంటే ఎగ్ ఆమ్లెట్ అనేది చాలా బాగుంటుంది. దీని మీద కావాలనుకుంటే 1 నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.